నైజాం రాష్ట్రానికి చెందిన హాజీతో బాబాగారు అసలైన ఇస్లాం నాకు తెలుసు అన్నారు. బాబాగారు అట్లా ఎందుకు అనవలసి వచ్చింది దాని గురించి తెలుసుకున్నాను. నైజాన్ రాష్ట్రానికి చెందిన ఒక ముస్లిం మత ప్రముఖుడు షిరిడీ వచ్చి మసీదులో అగ్నిహోత్రము గంటలు మొదలగునవి ఉండటం గురించి బాబాతో, ఇది ముస్లింలైన మీకు తగదు, అల్లాహ్ మేము సహించడు అన్నాడు. సాయి ఉగ్రులై, నీవు అసలు ముస్లింవేనా? నీకు నమాజ్ షరియత్ ఖురాన్లు తెలుసా? ముస్లింలు మాత్రమే దేవుని చేత సృష్టింపబడ్డారా? తక్కిన వారిని ఎవరికైనా జీతానికి అప్పగించారా? వారి చావు పుట్టుకలు ఆకలి దప్పికలలో ఏమైనా భేదమున్నదా? అసలైన ఇస్లాం నాకు తెలుసు. భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే ముస్లిం అన్నారు. ఆ కాజీ సాయంత్రం వరకు మౌనంగా మసీదు ముంగిట పచారులు చేసి బాబాకు మోకరిల్లి తనను అనుగ్రహించమని కోరాడు. అతనిని 3-4 రోజులు తమ దగ్గరుంచుకొని ఆశీర్వదించి పంపారు బాబా. ధర్మాచరణ, భగవంతునికి శరణాగతి మాత్రమే ఇస్లాం ధర్మమని ఖురాన్ చెబుతుంది అన్నారు బాబా. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ్. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ్.